ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయంలో సుదీర్ఘకాలం పాటు ప్రొఫెసర్గా విధులు నిర్వహించిన అనంతరం విశ్రాంతి పొందిన సురప్పుడు తనకు న్యాయంగా రావాల్సిన పెన్షన్ మరియు బెనిఫిట్స్ కోసం 5 సంవత్సరాల నుంచి నిర్విరామంగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా స్థానిక ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శ్రీ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద దీక్షా శిబిరం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిసిసి చంద్రమోహన్ మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన సురప్పుడుపై కక్ష సాధించే ధోరణి మానుకోవాలని ఉపకులపతి మరియు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. న్యాయంగా వారికి రావాల్సిన పెన్షన్ ఇతర బెనిఫిట్స్ ఇచ్చేందుకు చర్చలకు పిలిచి న్యాయం చేయాలని కోరారు. సూరప్పుడు మేసారి గారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి బహుజన సంఘ నేతలకు అలాగే హ్యూమన్ రైట్స్ నేతగా ఉన్నటువంటి పెద్దల శ్యామ్ గారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన హక్కుల కోసం ఆయన ఏదైతే అన్యాయానికి గురవుతున్నారో ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యాలయంలో సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించి అనంతరము ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా ఆయనకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ రావాలని చెప్పేసి న్యాయమైనటువంటి పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మా కార్యవర్గం అంతా కూడా ఆయనకి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో కూడా ఆయన వెంట నడిచి ఆయనకి న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేయడానికి కానీ ఏ పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలాగే వీసి వైస్ ఛాన్సలర్ గారు కానీ వెంటనే ఏదైతే ఆయన న్యాయబద్ధమైనటువంటి కోరికలు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఆయనకి వచ్చినట్లు చేసి న్యాయం చేయాలా లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది మానవ హక్కుల ఉల్లంఘన. దీంట్లో భాగంగానే మీరు అన్ని ఏదైతే మా జాతి తరపున కానీ అలాగే బహుజనుల తరపున కానీ ఆయనకి మద్దతు ఈరోజు తెలుపుతూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి వెనకుండి నడుస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం.